సో కంపేర్ టు గేమ్ మనం తీసుకున్నట్టయితే శివాజీ గారు అమర్ని ఎక్కువ టార్గెట్ చేస్తూ వచ్చారు. అంటే ఆయన ప్రతిసారి అమర్ని ఏదో ఒకటి అనడం ఏంటంటే వాంటెడ్గా ఈయన మనసులో ఏదో పెట్టుకున్నంటున్నారా అనే డౌట్ చాలా మందిలో ఒక క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది. అసలు దీని గురించి తేజు రియాక్షన్ ఏంటి? కొన్ని కొన్ని విషయాల్లో నేను కూడా బాధపడ్డాను, అంటే చెప్పేటప్పుడు ఎందుకు ఇంత అని. కానీ మేబీ అమర్ ఏదైనా అలా ఫన్గా తీసుకుంటాడు కదా, అలా అనుకుని ఉండొచ్చేమో, ఒక ఫన్గా టామ్ అండ్ జెర్రీగా చేస్తాను కొన్ని కొన్నిసార్లు సరే అనుకున్నాను. కానీ కొన్ని ఆబ్వియస్గా కొన్ని కొన్ని హర్ట్ అవుతాయి, హర్ట్ అవుతాయి. సరే ఓకేలే, లోపల ఉన్నంత వరకు బయటకు వచ్చిన తర్వాత సినారియో ఎలా మారుతాయో మాకు తెలియదు. సో అందుకే ఏం అనుకోలేదు. కానీ మేబీ నాకు ఆ తర్వాత ఏమనిపించింది అంటే టఫ్ కాంపిటేటర్ అనుకున్నారేమో అనిపించింది. అంతే, మేబీ అయ్యి ఉండొచ్చు. టఫ్ కాంపిటీషన్ అమర్ అని ముందు నుంచే అనుకున్నారేమో అని. అంటే ఫాలోయింగ్ ఉంది, ఫ్యాన్స్ ఉన్నారని స్టార్టింగ్ లోనే ఆయన చెప్పడం జరిగింది కదా. సో మేబీ అలా ఫీల్ అయ్యారేమో. అంటే తేజు లోపలికి హౌస్ లోకి వెళ్ళినప్పుడు కూడా ఆయన తేజు బ్లెస్సింగ్స్ తీసుకోవడము, ఆయన మంచిగా ప్రేమ చూపించారు, బాగా ట్రీట్ చేశారు. అంటే అదంతా యాక్టింగ్గా శివాజీ గారు తేజు మీద చూపించింది అనే ఒక కమెంట్ నేను చదివాను. ఓకే, అది నాకు తెలీదండి. లోపలికి వెళ్ళినప్పుడు అయితే కంప్లీట్ బ్లాంక్ నేనైతే అసలు. ఓకే, ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నేను చాలా అనుకున్నా అందరితో ఇలా మాట్లాడాలి, ఒక్కొక్కరితో అలా కాన్వర్సేషన్ నేను చెయ్యాలని చెప్పి చాలా అనుకున్నాను. నాకు పక్కన ఉన్న వాళ్ళు కూడా ఇలా చెప్పు ఇలా మాట్లాడు అని చెప్పి కూడా నాకు చెప్పిన జరిగింది. అండ్ అమర్కి కూడా కొన్ని ఇలా ఇన్పుట్స్ ఇవ్వమని చెప్పారు. కానీ ఎవరు ఏం చెప్పినా నాకు అన్ని ఇలా పోయింది అనమాట, వెళ్ళిపోయింది బయటకి. నాకు మీరు చూడొచ్చు అక్కడ కొట్టుకుంటుంది అన్నాను కదా, ఇట్ వాజ్ మై రియల్. అంటే గేట్ బయట నుంచే 2-3 మినిట్స్ వెయిట్ చేస్తున్నా, బ్లైండ్ ఫోల్డ్ ఉంది, హార్ట్ బీట్ ఎక్కువ అయిపోయింది. సో దట్ వాజ్ మై ఫీలింగ్. ఇట్ వాజ్ మై, అంటే నాకు అమర్ తప్ప ఇంకెవరు కనిపించట్లేదు. నేను బయటకు వచ్చిన తర్వాత కూడా టీం వాళ్ళు అంటున్నారు మీరు అందరితో ఇంటరాక్ట్ అవుతారు అనుకున్నాను కానీ మీరు అమర్తోనే ఉండిపోయారు గంట సేపు అని అన్నారు. అవునా, అసలు నాకు మైండ్ పనిచేయట్లేదు. మ్యాజిక్ జరిగింది లోపలికి. అసలు నిజంగా ఇట్ వాజ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్ వాజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని నాకు ఫర్ ద ఫస్ట్ టైం నాకు అలా అనిపించింది. ఇట్ వాజ్ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఓన్లీ అమర్ అంతే కనిపిస్తుంది నాకు. ఇక్కడ నుంచి ఏం చెప్పాలనిపించిందో ఇన్పుట్స్ అయినా సరే నా తరపు నుంచి నేను చెప్పాను అంతే. ఓకే, నాకు వేరే వాళ్ళు ఇది చెప్పమని చెప్పింది కూడా ఎవరు గుర్తులేదు. అండ్ ఆ ప్రక్రియలో అమర్ అంతటా అమరే లీడ్ తీసుకొని ఎవరితో అయితే మాట్లాడించాడో అప్పుడు నేను బాగానే మాట్లాడే అంతే. సో అమర్కి ఒక స్పెషల్ రెస్పెక్ట్ ఉంది శివాజీ గారి మీద. ఇప్పటికీ కూడా మొన్న రీసెంట్ అదే చెప్తాడు కదా, నాకేం లేదు నాకు ఆయన అంటే ఇష్టం అంటే అందుకే అని చెప్పి చెప్తుంటాడు కదా. సో ఆ ఒక రెస్పెక్ట్ ఉంది కాబట్టి అమర్కి నన్ను కూడా శివాజీ గారి దగ్గర తీసుకెళ్ళి మాట్లాడించడం జరిగింది. అది లైవ్ కానీ టెలికాస్ట్లో కానీ వేయలేదు. అప్పటి నుంచి ఇంకా ఆయన లీడ్ తీసుకున్నారు. ఆ బ్లెస్సింగ్స్ ఏదైతే ఉందో నేను కూడా కొన్ని కమెంట్స్ చదివా. అంటే ఏంటి వెళ్ళి ఏంటి బ్లెస్సింగ్స్ అన్ని తీసుకున్నారు, అలా బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నారు అది ఇది అని. అంటే పెద్దవాళ్ళు. అండ్ అది కూడా నాకు ఇక్కడ ఏం రావట్లే, అమర్ దా బ్లెస్సింగ్స్ తీసుకుందాం అంటేనే వెళ్ళాను బ్లెస్సింగ్స్కి. అన్ని అమర్ లీడ్ చేసింది అక్కడ. నేను అమర్ కూడా అంటే ఎప్పుడైనా ఏదైనా జరిగితే ఆ సిచ్యువేషన్ అక్కడ అరిచినా కానీ తర్వాత అది మైండ్లో పెట్టుకోకుండా మర్చిపోతాడు. సో అక్కడ నేను వెళ్ళినప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ అయితే నన్ను అమర్ లీడ్ చేశాడు. ఓకే, అంతే. అక్కడ ఏం జరిగినా అదంతా అమర్, నేను అమర్ పక్కన ఉన్నాను, అమర్తో ఉన్నాను. అంటే ఆ ఒక మొమెంట్ ఎంజాయ్ చేశానే తప్ప నాకు ఇంకేం తెలీదు.